రాష్ట్రంలో గత నెల ఖాళీ అయిన 7 ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ స్థానాల భర్తీ కరోనా కారణంగా కాస్త బ్రేక్ పడింది. వీటితో పాటు వచ్చే డిసెంబర్లో ఖమ్మం నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కూడా ఖాళీ కాబోతోంది. వీటి భర్తీలో జిల్లాకు చెందిన ముఖ్య నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావులో ఒక్కరికైనా అవకాశం దక్కుతుందా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. ఒకే జిల్లా నుంచి ఇద్దరు నేతలకు ఛాన్స్ వచ్చే పరిస్థితి దాదాపు ఉండదనే చెప్పాలి. అయితే ఇద్దరిలో ఒక్కరికి అవకాశం దక్కితే మరొకరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను గెలిపించుకున్న మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆ తర్వాత టీఆర్ఎస్లోకి చేరారు. సిట్టింగ్ ఎంపీ అయినా కూడా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటికి టీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. ఆ తర్వాత రాజ్యసభ సీటు ఆశించినా అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. అప్పటి నుంచి ఎలాంటి పదవి లేకున్నా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని నమ్ముకుని పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీలోకి రావాలంటూ బీజేపీ నుంచి నేషనల్ లెవెల్లో ఆహ్వానం వచ్చినా లైట్ తీసుకున్నారు. పార్టీ మారుతానని ప్రచారం జరిగినప్పుడల్లా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి తనకు ఎమ్మెల్సీ పదవి పక్కా అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమాతో ఉన్నట్టు ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. కేటీఆర్ సపోర్ట్తో తనకు పదవి దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయా అనేది త్వరలో తేలనుంది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతర రాజకీయాల పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేగాక సీఎం కేసీఆర్తో తుమ్మల నాగేశ్వరరావు సన్నిహిత సంబంధాలున్నాయి. పాలేరు బైపోల్లో ఘన విజయం సాధించిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కందాల ఉపేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరడంతో పాలేరులో తుమ్మలకు చెక్ పెట్టినట్టయింది. ప్రస్తుతం తుమ్మల వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యారు. సీఎం కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యం కూడా ఇప్పటి వరకు ఆయనకు పదవి ఇప్పించలేకపోయింది. ఎమ్మెల్సీల భర్తీ జరిగే ప్రతి సమయంలో తుమ్మల పేరు ప్రచారంలోకి వచ్చినా అది కార్యరూపం దాల్చడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరులు ఇప్పటికే డీలా పడ్డారు. ఏ మార్పులు జరిగినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ పాలేరు నుంచి పోటీలో ఉంటానని తుమ్మల చెబుతూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తుమ్మలకు మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ 4-5 రోజుల్లో ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పాలేరు, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని ఏదో ఒక గ్రామంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రోగ్రాములకు సంబంధించి ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తారనే సమాచారం ఉంది. ఇప్పటికే కేసీఆర్ పర్యటనకు సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు ఇన్ఫర్మేషన్ అందినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉందంటున్నారు. వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంటికి లంచ్కు వెళ్లడంతో ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో కడియంకు బెర్తు ఖరారైందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లా టూర్ సందర్భంగా అలాంటి ఇండికేషన్ ఏమైనా ఉంటుందా అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి, తుమ్మలకు బలమైన ఫాలోవర్స్ కలిగిన వారే. ఇద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జిల్లా రాజకీయాల్లో సంచలనం మాత్రం ఖాయం. ఎమ్మెల్సీగా అవకాశం దక్కకపోతే వచ్చే ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీలో చేరినా జిల్లాలో ఫలితాలను ప్రభావితం చేయగలిగిన ఆర్థిక అంగబలం ఉన్న నేతలు వీరు. తుమ్మలతో పోలిస్తే పొంగులేటికి టీఆర్ఎస్లో అన్యాయం జరిగిందంటూ ఇప్పటికే కార్యకర్తల్లో సానుభూతి ఉంది. దీంతో ఎమ్మెల్సీగా పొంగులేటికి ఈసారి అవకాశం రాకపోతే పార్టీ మారడం ఖాయమని ఆయన అనుచరగణం ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి పదవి దక్కినా జిల్లాలో ఈసారి రాజకీయంగా భారీ మార్పు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందనేది ఒక కోణమైతే, ఒకరికి పదవి దక్కితే మరొకరికి ప్లాన్ ఎలా ఉంటుంది? ఇద్దరికీ దక్కకపోతే ఎలాంటి మార్పులు వస్తాయనేది కాలమే తేల్చాల్సి ఉంది.